మన జన్మకి సాకారం చేకూర్చాలని అనునిత్యం పరితపించి అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి తన కలల్ని సాకారం చేస్తూ తన సుదీర్ఘ ప్రయాణానికి బంగారు బాట వేసుకొని ఎంతో మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నా గురుకులాన్ని శిఖరాగ్రాన నిలిపిన నా చిన్ననాటి మిత్రుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమాత్య పదవి స్వీకార సందర్భంగా మా సింహాచల గురుకుల మిత్ర బృందం మరియు మా కుటుంబ సభ్యుల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు వన్ ఇండియా ఛానల్ వారు కుంటుకోట గ్రామానికి వచ్చి మా ప్రియమిత్రులు ప్రస్తుత పలాస నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారికి మంత్రి పదవి ఇస్తున్నటువంటి సందర్భంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ఈ రోజున మీరు విచ్చేసి మమ్మల్ని పలకరించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇదంతటికీ కారణం మా డాక్టర్ సీదిరి అప్పలరాజు గారి యొక్క ఆయన యొక్క సమర్థతే మా దగ్గరికి ఈ మీరందరూ రావడానికి ఒక గర్వకారణంగా మేము భావిస్తున్నాం. ఆయన అటు చదువుకున్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల సింహాచలం లో చదువుకున్నప్పటి నుండి ఈరోజు వరకు కూడా ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆ రోజు చదువుల్లో ఏకసంతాగ్రాహిగా ఉంటూ ఉన్నతమైనటువంటి ర్యాంకుల్లో నిల్చొని స్టేట్ వైడ్ అగ్రస్థానంలో నిలిచారు. అదేవిధంగా వైద్య విద్యలో అయితేనేమి ప్రత్యేకంగా కొన్ని పథకాలను పొందారు. అదేవిధంగా వైద్య వృత్తి అనంతరం వైద్య విద్యను అభ్యసించిన తదనంతరం పలాస నియోజకవర్గంలో పలాస కేంద్రంగా ఆయన చేసినటువంటి వైద్య సేవలు ప్రతి గ్రామంలో కూడా చాలా చక్కనైనటువంటి పేరు తెచ్చుకున్నాయి. ఆయన అందరి మనసుల్లో కూడా హత్తుకుపోయారు. ఇదే సందర్భంలో వైసీపీ సరైనటువంటి స్థానాన్ని ఆయనకి కల్పించడం, ఆయనపైన మన ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నటువంటి ఆశలు నిజం చేసినటువంటి రీతిలో ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అవడం చాలా గొప్ప విషయం. పలాస నియోజకవర్గం అంటే చాలా ఎప్పటి నుంచో మరి సరైనటువంటి రాజకీయ ఉద్దండులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆయన ఒక వెనుకబడిన తరగతుల నుండి ఒక పేద కుటుంబాల నుండి వచ్చి ఆయన ఒక ఎమ్మెల్యేగా అవడమే కాకుండా ఈరోజు మంత్రి పదవిని దక్కించుకునేటువంటి స్థాయికి ఎదగడం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల సింహాచలం విద్యార్థులకి కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఒక స్ఫూర్తి ప్రదాతగా నేను ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల సింహాచల విద్యార్థుల మొదటి బ్యాచ్ నుండి కాకుండా పాఠశాల విద్యార్థుల నుండి ప్రత్యేకంగా మేము గర్వపడుతూ ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి పేద విద్యార్థులందరికీ కూడా ఆయన ఒక స్ఫూర్తి ప్రదాతగా మేమందరము చెప్పుకుంటున్నాం. ఆయన ఈ పలాస నియోజకవర్గంలో వైద్య వృత్తిని చేయడం ద్వారా పేద ప్రజలకు సేవనందిస్తూ ఈరోజు ఎమ్మెల్యేగాను మంత్రిగాను రాష్ట్రం మొత్తం కూడా సేవ చేయడానికి సరైనటువంటి అవకాశం మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారంటే ఆయన యొక్క సమర్థతకి ఇది తాత్కాలికంగా మేమందరము భావిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని భౌగోళిక పరిస్థితులు తెలుసు. రాష్ట్రం మొత్తం కూడా ఆయనకి అప్పగించినటువంటి శాఖకు సరైనటువంటి సేవ చేస్తూ మంచి రాష్ట్ర ప్రభుత్వానికి పేరు తేవడమే కాకుండా ఒక పేద విద్యార్థులందరికీ కూడా ఒక మార్గదర్శిగా ఉంటారని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రత్యేకంగా పలాస నియోజకవర్గం అనేటువంటిది అభివృద్ధి చేయాల్సినటువంటి అవకాశము ఆయనకి దక్కింది. అది ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోయినట్టుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి వనరులను మరియు ఇతర ఉద్యాన ప్రాంత సమస్యలను గిరిజన ప్రాంత సమస్యలను తక్షణమే ఆయన సాల్వ్ చేయగలిగినటువంటి శక్తి అనేటువంటిది ఆయనకి ఉంది. ఆ చక్కనైనటువంటి మంత్రి పదవి వరించడం అనేటువంటిది కుంటికోట గ్రామంలో ఉన్నటువంటి మా ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల సింహాచలం విద్యార్థులు మరియు రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి విద్యార్థుల తరఫున మరొక్కసారి ఆయనకి చక్కనైనటువంటి అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయనకి మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వన్ ఇండియా ఛానల్ వారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. శాసనసభ్యులు గౌరవనీయులు సీదిరి అప్పలరాజు గారు మంత్రి పదవి రావడం అనేది
చాలా ఆనందదాయకమైన విషయం. ఈ కాశీ బుగ్గ పలాస కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఇప్పటి వరకు మంత్రి పదవి తీసుకున్న వ్యక్తి ఈయనే మొట్టమొదటి వ్యక్తి. తర్వాత ఈయనకి ఈ మంత్రి పదవి ఇవ్వటం అనేది ఒక ఆభరణం లాంటిది. ఎందుకంటే ఆయన ఏ రోజైతే పార్టీ పగ్గాలు తీసుకున్నారో అప్పటి నుండి కూడా ఈ పలాస పేరు పొందిన అతనికి ఒక డాక్టర్ని కోల్పోయామని పలాస నియోజకవర్గం అనుకున్నాం. కానీ ఒక నాయకుడిగా ముందుకు ఎదిగారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి అతనికి ఉన్నతమైన మంత్రి పదవిని ఇస్తున్నందుకు మేము పలాస నియోజకవర్గం నుంచే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. సీఎం గారికి ముందుగా తెలియజేయించేమనగా మా యొక్క అభిప్రాయాల్ని వెనకబడిన జిల్లాగా గుర్తించి రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈరోజు పలాస కాశీబుగ్గనే కాదు శ్రీకాకుళం జిల్లాకే ముందంజలో నడిపిస్తూ ఈరోజు మంచి స్థానాన్ని కల్పించిన అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే స్థానంలో అదే పద్ధతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అదే తోవలో వాళ్ళ నాన్నగారు ఏ తోవలో అయితే నడుస్తున్నారో అదే తోవలో నడుస్తూ ప్రతి ఒక్క అంటే అన్ని జిల్లాల కన్నా వెనకబడిన జిల్లా శ్రీకాకుళం జిల్లాకి ప్రాధాన్యత ఇవ్వటం అన్నది గొప్ప గర్వించదగిన విషయం. అయితే ఈరోజు డాక్టర్ సింధిరి అప్పలరాజు గారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే అతను ఎమ్మెల్యేగా అయిన వెంటనే పలాస నియోజకవర్గంలో అతనికి డాక్టర్గా సేవలు అందించారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా ముందుగా ఒక డిగ్రీ కాలేజీని తెప్పించారు. తర్వాత రీసెర్చ్ ప్రతి ఒక్కదానికి ప్రాతినిధ్యం ఇస్తూ ప్రతి ఒక్క విషయం మీద కూడా అసెంబ్లీలో పోరాడి తెచ్చిన ఘనత మన డాక్టర్ అప్పలరాజు గారు ఎమ్మెల్యే గారికే చెందింది. ఈరోజు ఒక మంత్రిగా అతనికి మంత్రి పదవిని ఇచ్చినట్టయితే ఏ యొక్క శాఖ ఇచ్చినప్పటికీ కూడా అతను సద్వినియోగం చేసి మంచి ఉన్నతమైన స్థానానికి దానికి ప్రాధాన్యత ఇచ్చి మంచిగా చేస్తారని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మంత్రి పదవిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో మేము పలాస నియోజకవర్గం తరపు నుంచి అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతో అనుబంధాన్ని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మంచి మేలే జరుగుతుందని ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చారని మేము తెలియజేస్తూ ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వంగా కూడా ఉంది. విజయ పదంలో నడుస్తున్నామని చెప్పుకోగలుగుతున్నాం. ఇలాంటి కరోనా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామని ఈరోజు మాకు చాలా పర్వదినమని చెప్తున్నాను. ఎందుకంటే ఒక గోల్డ్ మెడలిస్ట్గా అతను ఒక డాక్టర్గా గోల్డ్ మెడలిస్ట్ సంపాదించిన వ్యక్తి మరొకసారి మంత్రి అయితే తప్పకుండా ఈ నియోజకవర్గానికి మేలు చేస్తారని మంచి ఉన్నతమైన పొజిషన్కి తీసుకెళ్తారని ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుందని నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా చాలా కృతజ్ఞతలు సీఎం గారికి, సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నకి. చాలా రుణపడి ఉంటామని పలాస నియోజకవర్గం రుణపడి ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వన్ ఇండియాకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గుంటూరు మనసా మండలం గుంటూరు గ్రామ పంచాయతీ ఎక్స్ సర్పంచ్, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు. ముఖ్యంగా మాకు ఈ శ్రీకాకుళం జిల్లాలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొలువులో మా అప్పలరాజు గారికి మంత్రి పదవి ఇవ్వడం కూడా ఈ పలాస నియోజకవర్గాల ప్రజలము చాలా అదృష్టవంతులమని మేము చెప్తున్నాం. అందుకు ముఖ్యమంత్రి గారికి మా పంచాయతీ తరఫున అంటే మా నియోజకవర్గ ప్రజల తరఫున అతనికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ మా అప్పలరాజు గారికి కూడా ఈ మంత్రి పదవి రావడం ఒక విధంగా అదృష్టమని మేము భావించుకుంటున్నాం నియోజకవర్గ ప్రజలం. అంటే ఎందుకంటే మనం ఇప్పటికే చాలా వెనకబడి ఉన్నాం. ఈ జిల్లాలో మంత్రులు ఉన్నప్పటికి కూడా ఒక సామాజిక వర్గం నుండి ఒక మంత్రిగా అందులో పలాస నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన ప్రాంతం. శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడిన ప్రాంతం టెక్కల డివిజన్. టెక్కల డివిజన్లో మరీ వెనుకబడిన ప్రాంతం పలాస హిత్యాపురం నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల్లో ఉన్న పలాసకు సంబంధించి డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు గారికి మంత్రి మండలిలో చోట్లు లభించడము మా అందరికీ గర్వకారణము. ఇది వైఎస్ జగన్ గారి నిబద్ధతమైన ఆలోచన విధానానికి నిదర్శనము.
ఆయన ఏ మాట మీద అంటారో ఆ మాట మీద నిలబడతారు కాబట్టి మన అప్పలరాజన్న గారికి ఈ రోజు ఇటువంటి మహోన్నతమైన పదవి లభించింది. ఈ పదవిని ద్వారా ఈ అప్పలరాజు గారు మన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో ఉండే వెనుకబడిన ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆయన అంత నిష్ఠాగరిష్ఠుడు, ఏ పదవికైనా ఒన్ని తెచ్చే ఒక కార్యసూర్యుడు కాబట్టి ఆయన ఈ పదవిలో 10 కాలాల పాటు ఉంటూ ఇంకా అనేక పదవులు అధిరోహిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతూ తన యొక్క పేరు ప్రతిష్ఠల్ని జగన్ గారు ఇచ్చిన అభిమానాన్ని నిలుపుకుంటూ జగన్ గారి యొక్క కార్యదక్షతలో ఇంకా ముందుకు నడుస్తారని మేమందరము కోరుకుంటున్నాం. జై జగన్. జై జగన్. జై జై జగన్. జగన్ గారికి ధన్యవాదములు. నా పేరు దుంపల వైకుంఠరావు, మాది కుంటుపట్టు గ్రామం. ఈరోజు మన పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డాక్టర్ శ్రీ శ్రీధరి అప్పలరాజు గారికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మత్స్య పశుసంవర్ధక శాఖలో మంత్రిగా ఈరోజు నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి పలాస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా ప్రియమిత్రులు, మా యువ నాయకులు డాక్టర్ శ్రీధరి అప్పలరాజు గారికి ఇవాళ 1:29 ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ఆయనకి మా కుంటకోట గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు అందరూ యువతకు కూడా ప్రాధాన్యత ఇస్తూ మా అప్పలరాజు గారి సమర్థతకు ఈరోజు మంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి నమ్మకాన్ని ఆయన వంపు చేయకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి తను ఎంతో సహకరిస్తారని చెప్పేసి మేము ఆయన తరపున రాజకీయాల్లో ఆయన అడుగున అడుగేస్తూ నడుస్తూ ఈరోజు ఆయనకి మేము ఎటువంటి సహకారాన్ని అయినా అందిస్తాము. అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని, ఈ జిల్లాని, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంతో సహకరిస్తారని చెప్పేసి మేము నమ్ముకుంటూ మరోసారి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్. జై రాజన్. సంకుజోడు సిస్టమ్స్, సంకుజోడు మినీ రిజర్వాయరు, ఇటువంటి దీర్ఘకాలిక పనులు, శాశ్వత పనులు చేసి అతను రైతు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి పార్టీలకు అతీతంగా ఉండాలని మా అభిలాష. నా పేరు బమ్మిడి కృష్ణారావు, మాది కొత్తపల్లి మనసా మండలం. మరి ఇటీవల నిన్ననే నూతనంగా మంత్రిగా మా స్వీకారం కోసం సిద్ధమవుతున్నటువంటి శ్రీధర అప్పలరాజు గారికి చాలా ఆనందంగా ఉంది. జగన్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ పలాస నియోజకవర్గమంతా బాగా వెనుకబడినటువంటి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా బాగా అన్ని విషయాల్లో వెనుకబడి ఉన్నాం. ఈయన యంగ్, ఈ నూతనకు వచ్చినటువంటి యువ నాయకుడు వల్ల మన పలాస నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందని కోరుకుంటున్నాను సార్. ఈయన అన్నిటికీ అర్హత కలిగి ఉన్నారు. చెప్పాలంటే ఈయన వైద్యపరంగా ప్రజలకు అందరికీ సేవ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ మంత్రి పదవి రాగానే మరికొంచెం ఎక్కువగా సేవ చేసి ఈ నియోజకవర్గం మొత్తం డెవలప్ చేస్తారనేసి నేను ఆశిస్తున్నాను. ఆశిస్తున్న దాంట్లో నేను ఒకటిగా నేను భావిస్తున్నాను సార్. మరి డాక్టర్ అప్పలరాజు గారికి మినిస్టర్ ఇవ్వడం అనేది మా అందరికీ చాలా ఆనందదాయకము. అయితే ఏంటంటే అతనికి ఈ పలాసలో వైద్యపరంగా సేవలు చేసినందుకు ప్రజలందరూ కూడా అతనికి మంచి విలువ ఇచ్చారు, ఇస్తూ అత్యధిక మెజారిటీతో గెలిపించారు. అదే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు అతనికి మినిస్టర్ పదవిని ఇచ్చి మా అందరికీ చాలా ఆనందం కలిగించారు. అయితే అతను చాలా మాకు ఇంచుమించు వచ్చిన సంవత్సరం అయింది, కానీ ఇంచుమించు అతని దగ్గరికి వెళ్ళేటువంటి సమస్యలు కూడా ఇంచుమించు 75-80% కూడా సాల్వ్ చేశారు ఇంచుమించుగా. ఇంకా ఈయన ముందు ముందు కూడా చేస్తారని మేము ఆకాంక్షిస్తున్నాము. అతనికి మా యొక్క అభినందనలు తెలియజేస్తూ నియోజకవర్గానికి. మరి ఈ రోజున ఇన్ని సంవత్సరాలకి 73 సంవత్సరాల తర్వాత మరి పలాస నియోజకవర్గానికి ఒక మంత్రిగా పదవి చేయడానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. అది కూడా యువకులకి అవకాశం కల్పించారు. నిన్న కాక మొన్న సుమారుగా 14 నెలలే ఆయన శాసనసభ్యులుగా అయినా ఆయన తాలూకా ప్రతి 14 నెలలలోపే ఆయన తాలూకా శాసనసభ్యులుగా పనిచేసిన తీరు గమనించి మరి యువకులైనటువంటి గౌరవనీయులు శ్రీధర అప్పలరాజు గారికి అవకాశం కల్పించడము మా పలాస నియోజకవర్గం ప్రజలందరి తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆయన
పనిచేసే తీరు ఎలా ఉందంటే, సాధారణంగా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఎవరో గ్రామ పెద్దలకో ఎవరికో తీసుకుని వెళ్ళి ఏదైనా పని చేయించుకునే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఏ కార్యకర్త వెళ్ళినా ఏ సమస్య చెప్పినా వెంటనే స్పందించే తత్వం ఎవరికైనా ఉందంటే అది మన అప్పలరాజు గారికి ఉంది. అది ముఖ్యంగా ఆయన కింద స్థాయి నుంచి ఆయన వెళ్ళినటువంటి వ్యక్తి. దానికి ఉదాహరణే మనం చెప్పొచ్చు, గురుకుల పాఠశాల అతను సింహాచలంలో చదవడం అనేది మరి ఆ రోజుల్లో కూడా రాష్ట్ర అప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా మరి ఆ 10th క్లాస్లో ఎక్కువ ఫస్ట్ థర్డ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఫస్ట్ సెకండ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన సందర్భం లోపల ఆయన మరి అప్పటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకున్నారు. అలాగే నా పేరు గొరకల జానకిరావు, మకరజాల పంచాయతీ అల్లిమెరక గ్రామం. నేడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మన పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు గారికి మా గ్రామం యూత్ వైఎస్ఆర్ యూత్ తరపున అలాగే మా యుద్ధానం ప్రజల తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు గారి పనితీరును మెచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారు మంత్రి పదవి ఇచ్చినందుకు ఆయనకు మా గ్రామ పంచాయతీ యూత్ తరపు నుంచి అలాగే యుద్ధానం తరపు నుంచి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. జై రాజన్న, జై జగన్, జై వైఎస్ఆర్.